ఆడిషన్ మూవీ 1999లో రిలీజ్ అయిన హారర్ మూవీ. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 7.2 out of 10. ఈ మూవీ జాపనీస్లో రిలీజ్ అయి మోస్ట్ డిస్టర్బింగ్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు ఇలాంటి మంచి మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్లో ఒక బాబు హాస్పిటల్లో తన అమ్మకి బొకే ఒకటి పట్టుకొని వెళ్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది. అయోమ బాబు తండ్రి ఈ మూవీలోని మెయిన్ లీడ్ని చూపిస్తారు. పల్స్ పడిపోవడంతో డాక్టర్ చెక్ చేసి తను చనిపోయింది సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. అయోమ తన వైఫ్ చనిపోయినందుకు బాధతో ఏడుస్తాడు. ఇవన్నీ తెలియని బాబు వార్డ్లోకి వచ్చి నాన్న ఇది అమ్మ కోసమే తీసుకొచ్చా అని బొకేని ఇస్తాడు. అయోమ ఒక ఎంఎన్సీ కంపెనీని నిర్మించి బాబు కోసం చాలా కష్టపడి చాలానే డబ్బులు సంపాదిస్తాడు. బాబు పెరిగి పెద్దగా అవుతాడు. తండ్రి కొడుకులు మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అయోమ కూడా తండ్రిని అన్నట్టు స్ట్రిక్ట్గా బిహేవ్ చేయడు. ఆడుతూ పాడుతూ ఫిషింగ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంటారు. నాన్న మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, ఇంకా మంచి మంచి ఫుడ్స్ తినొచ్చు, మీరు కూడా నా గురించి టెన్షన్ పడకుండా ఉండొచ్చు, అమ్మ వస్తే నన్ను బాగా చూసుకుంటుంది అని బాబు అడ్వైజ్ ఇస్తాడు. కొడుకు షిగ్గిచ్చిన అడ్వైస్ గురించి అయోమ ఆలోచిస్తాడు. కంపెనీలో పని అయిపోయాక ఇంటికి వెళ్తున్న అయోమకి తన పిఏ రేపటి ప్రోగ్రామ్స్ గురించి చెప్తుంది. ఇంకా తనకు పెళ్లి కాబోతుందని చెప్పి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా పిఏ తన బాస్ అయోమని లవ్ చేస్తుంటుంది, కానీ తన మీద అయోమకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. తనని ఒక ఎంప్లాయీ లాగా ట్రీట్ చేస్తాడు. కట్ చేస్తే అయోమ ఒక బార్లో తన ఫ్రెండ్ని మీట్ అవుతాడు. అతను మూవీస్ ప్రొడక్షన్లో పనిచేసే ఆఫీసర్. మూవీస్ గురించి చెప్తూ ఈ మధ్య ఈ ఫీల్డ్లో అంతగా ప్రాఫిట్స్ లేవు అని చెప్తాడు. అప్పుడే అయోమ నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్తాడు. ఫ్రెండ్ షాక్ అవుతూ సడన్గా నీకు థాట్ ఎందుకు వచ్చిందో అడుగుతాడు. ఒంటరిగా ఉండాలంటే కష్టంగా ఉంది, షిగ్ని చూసుకోవడానికి కూడా ఒకరు కావాలని చెప్తాడు. దానికి చనిపోయిన తన వైఫ్కి ఉన్న క్వాలిటీసే ఉండాలి అని అనుకుంటాడు. ఎక్స్ వైఫ్ జాబ్ చేసేది, ఇంకా తనకు డాన్సింగ్ మ్యూజిక్ మీద కూడా మంచి టేస్ట్ ఉంది, పియానో వాయించగలదు. అలాంటి హాబీస్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుందామని అయోమ అనుకుంటాడు. అంత ఈజీగా అమ్మాయిలు దొరకరు. ఒక పని చేద్దాం, మనం ఒక ఫేక్ ఆడిషన్ని పెట్టి మూవీని తీయబోతున్నామని చెప్దాం, చాలామంది అమ్మాయిలు వస్తారు, అందులో నీకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్ అయోమకి చెప్తాడు. అయోమ కూడా దీనికి ఒప్పుకొని ఆడిషన్ని అనౌన్స్ చేస్తాడు. జపాన్లోని చాలామంది అమ్మాయిలు అప్లికేషన్స్ని పంపుతారు. అవన్నీ చూసి అయోమ అందులో ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో పడతాడు. ఆ టైంలోనే ఫ్రెండ్ కాల్ చేసి నువ్వు కేవలం ఒక 30 మందిని మాత్రమే సెలెక్ట్ చేయు, కానీ ఫేస్ మాత్రమే చూడకు, వాళ్ళ బయోడేటా కూడా చదువు, నీకు ఈజీ అవుతుంది అని చెప్తాడు. అయోమ టీ తాగుతుంటే పొరపాటున టీ డ్రాప్స్ ఒక అప్లికేషన్ మీద పడుతుంది. అది ఎవరితో చూస్తాడు, ఆమెనే మన మూవీ హీరోయిన్ ఆసామి. ఆసామి చాలా అందంగా ఉంటుంది. బయోడేటా ఇంకా హాబీస్ చదువుతాడు. ఆసామి ఒకప్పుడు బ్యాలెట్ డాన్స్ గురించి శిక్షణ తీసుకునేది. హెవీగా చేయడం వల్ల హిప్స్ బ్రేక్ అయి తనకు తెలిసిన ఒక్కగానొక్క స్కిల్ని మానేసి ఉంటుంది. ఇంకా తన లైఫ్ గురించి చెప్పిన విధానం చూసి అయోమ అట్రాక్ట్ అవుతాడు. ఆమెనే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ డే ఆడిషన్స్ డే. ఫ్రెండ్తో కలిసి కూర్చొని 30 మెంబర్స్ని ఆడిషన్ చేస్తారు. ఆసామిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆసామికి ఒక మ్యూజిక్ కంపెనీకి చెందిన ఏజెన్సీలో తనకి తెలిసిన వారు ఉన్నారని, పాకెట్ మనీ కోసం బార్లో వర్క్ చేస్తున్నానని చెప్తుంది. ఆమె చాలా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తుంది, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. అయోమకి తను ఇంకా బాగా నచ్చుతుంది. ఆసామిని పంపించేస్తారు. అయోమ ఆసామి గురించి చెప్పి తననే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నానని తన డీటెయిల్స్ కనుక్కోమని ఫ్రెండ్కి చెప్తాడు. ఆ రోజు నైట్ ఆసామి నెంబర్ని కనుక్కొని ఆమెకి కాల్ చేస్తాడు. ఇలా మార్నింగ్ ఇంటర్వ్యూ చేశాం కదా, నేను అయోమ మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వచ్చా అని చెప్తాడు. ఆసామి కూడా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డే అయోమకి తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు. ఆసామి గురించి ఎందుకో డౌట్గా ఉంది. తనకి తెలిసిన ఏజెన్సీకి వెళ్ళాను, కానీ అక్కడ ఎవ్వరు లేరు, ఏజెన్సీ ఓనర్ కూడా చాలా ఏళ్ల నుండి కనిపించకుండా పోయాడని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, నువ్వు కొంచెం ఆలోచించు, తను నీకు కరెక్ట్ కాదు అని అంటాడు. కానీ అయోమ అతన్ని పట్టించుకోడు. ఒక పెద్ద రెస్టారెంట్లో ఆసామిని మీట్ అవుతాడు. ఆసామి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. తనకి మూవీలోని హీరోయిన్ రోల్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకరినొకరు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ డే అయోమ తను నాకు చాలా నచ్చిందని చెప్తాడు. ఆమెకి నువ్వు దూరంగా ఉండు, నాకెందుకు ఆమె పైన నెగిటివ్ ఫీలింగ్ ఉంది, ఆమె చెప్పిన ఏజెన్సీ ఫేకే, ఇంకా తను పనిచేస్తున్న బార్ కూడా అసలు లేదు, ఆమెకి ఎన్ని రోజులు బాయ్ ఫ్రెండ్ లేడు అంటే నమ్ముతావా, తనకు సంబంధించిన వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వలేకపోయాను, నువ్వు కొన్ని రోజులు ఆమెకి కాల్ చేయొద్దని ప్రామిస్ తీసుకుంటాడు. ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం అయోమ ఆసామికి కాల్ చేయడు. తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అవుతాడు. ఇంట్లో డల్గా ఉంటాడు. కంపెనీలో కూడా సరిగ్గా వర్క్ చేయడు. ఇంకోవైపు ప్యారలల్గా మనకు ఆసామిని చూపిస్తారు. తను తన రూమ్లో అయోమ కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. పక్కన రోప్తో కట్టేసి ఉంచిన ఒక బ్యాగ్ ఉంటుంది.
ఇది చూసిన మనకు ఆమె ఎందుకో నార్మల్గా ఉందని అనుకోము. ఆయమ్మ ఏదో తప్పు చేస్తున్నా అని అనుకుంటాడు. ఆసామికి కాల్ చేస్తాడు. ఇక ఆసామి ఆనందానికి అవధుల్లేవు. కాల్ లిఫ్ట్ చేసి మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్తుంది. ఆ టైంలోనే రూమ్లో ఉన్న బ్యాగ్ మూవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఇద్దరు ఒక రెస్టారెంట్లో మీట్ అవుతారు. ఇలా మీతో డేటింగ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని ఆసామి అంటుంది. ఇప్పుడే ఆయమ్మ తను జరిపిన ఫేక్ ఆడిషన్ గురించి చెప్తాడు. మేము ఏ మూవీ తీయట్లేదు, నన్ను క్షమించు అని చెప్తాడు. స్పాన్సర్స్ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చారని చెప్తాడు. దానికి ఆసామి పర్లేదు, మూవీ ఛాన్స్ పోయినా మీలాంటి మంచి మనిషి నాకు పరిచయం అయ్యారు, అది చాలు. చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డాను. మా పేరెంట్స్ డివోర్స్డ్, దాంతో నేను మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. అక్కడ మా అంకుల్ ఫిజికల్గా టార్చర్ చేసేవాడు. తర్వాత మా స్టెప్ ఫాదర్ కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు. అక్కడ నుండి వచ్చేసి సిటీలో ఒంటరిగా బ్రతుకుతున్నా. ఒంటరిగా ఉండటం చాలా కష్టం, మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్తుంది. నువ్వు పనిచేసే బార్కి నేను రావచ్చా అని ఆయమ్మ అడుగుతాడు. రావచ్చు, కానీ ఓనర్ చూస్తే నాకు ఇబ్బంది అని ఆసామి చెప్తూ ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. ఆసామిని దింపేసి ఆయమ్మ ఇంటికి వెళ్తాడు. అక్కడ తన కొడుకు షిక్కి రీమ్యారేజ్ చేసుకోవడానికి ఒక అమ్మాయి పరిచయం అయింది. నీకు త్వరలోనే పరిచయం చేస్తా అంటాడు. షిక్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆయమ్మ ఆసామిని ఒక రెసార్ట్కి తీసుకెళ్ళి అక్కడ మ్యారేజ్ ప్రపోజల్ చేద్దామని అనుకుంటాడు. ఇద్దరు రెసార్ట్కి రీచ్ అవుతారు. ఇక్కడ డిన్నర్ చాలా బాగుంటుంది, కానీ ఆ టైం లోపల దగ్గరలో ఉన్న మ్యూజియంకి వెళ్దామంటాడు. అవన్నీ ఏం వద్దు, ముందు నేను చెప్పేది మీరు వినండి. నా కాళ్ళపైన ఉన్న స్కార్స్ గురించి మీకు చెప్పాలి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నా గురించి మీకు అన్నీ చెప్పాలి, కానీ మీరు నన్ను మాత్రమే లవ్ చేయాలి. మీ లవ్ని వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు అని కండిషన్ పెడుతుంది. ఆ వీక్ మూమెంట్లో సరే అని ఆయమ్మ తనకి మాటిస్తాడు. ఇద్దరు ఒకటవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయమ్మ లేచి చూస్తే అక్కడ ఆసామి ఉండదు. రిసెప్షన్ వాళ్ళకి కాల్ చేస్తే తను మార్నింగే వెళ్ళిపోయింది అని చెప్తారు. ఆసామి అలా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయిందో ఆయమ్మకి అర్థం కాదు. ఇంటికి వెళ్తాడు. ఆసామికి కాల్ చేస్తాడు, కానీ నో రెస్పాన్స్. తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయమ్మ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పి తను ఉండే అడ్రస్ చెప్పమంటాడు. అయిపోయింది ఏదో అయిపోయింది, తనని మర్చిపో అని ఫ్రెండ్ అడ్వైస్ చేసినా ఆయమ్మ కేర్ చేయడు. అతనితో గొడవ పడి తనే ఆసామిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆసామి తను ప్రీవియస్గా ప్రాక్టీస్ చేసిన బ్యాలెట్ స్టూడియోకి ఆయమ్మ వెళ్తాడు. అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ పియానోని ప్లే చేస్తూ ఉంటాడు. అతనికి ప్రాస్థెటిక్ లెగ్స్ ఉంటాయి. ఆయమ్మ ఆసామి గురించి అడుగుతాడు. తను ఎక్కడుంటుందో చెప్తారా అని అడుగుతాడు. దానికి ఆ ఓల్డ్ మ్యాన్ వెంటనే ఇంటికి వెళ్ళిపో, ఆసామి గురించి మాట్లాడకు అని చెప్తాడు. ఆసామి ఒంటిపైన ఉన్న స్కార్స్ ఉండడానికి కారణం ఈ ఓల్డ్ మ్యానే. ఇదంతా విన్న ఆయమ్మ భయపడుతూ మళ్ళీ ఆసామి పనిచేస్తున్న బార్కి వెళ్తాడు, కానీ అది క్లోజ్ చేసి ఉంటుంది. అటువైపు వచ్చిన ఒక నేబర్, ఈ బార్ క్లోజ్ చేసి దాదాపు 1 ఇయర్ అవుతుంది, నాకు తెలిసి ఒక లేడీ ఓనరే ఇందులో పనిచేసేది అని చెప్తాడు. ఆయమ్మ బార్ని ఎందుకు క్లోజ్ చేశారో కారణం అడుగుతాడు. ఏమో తెలీదు, కానీ ఓనర్ని మాత్రం ఎవరో హత్య చేశారు. పోలీసులు బాడీ కలెక్టింగ్కి వచ్చినప్పుడు ఎక్స్ట్రాగా ఒక చెవి, చేతివేలు, నాలుక కనిపించింది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ మ్యాటర్ని విన్న ఆయమ్మ హాలిజినేషన్కి వెళ్ళిపోతాడు. తన కళ్ళ ఎదుటే ఆ బాడీ పార్ట్స్ కదులుతున్నట్టు ఫీల్ అయ్యి భయపడతాడు. ఇప్పుడు ఆయమ్మ ఇంట్లోకి ఎవరో సీక్రెట్గా వెళ్తున్నట్టు చూపిస్తారు. ఆయమ్మ లేట్ వైఫ్ ఫోటోని చూస్తారు. ఇంకా ఆయమ్మ ఫేవరెట్ డ్రింక్ని తీసుకుంటున్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే ఆయమ్మ తన ఇంటికి వచ్చి ఆసామి గురించి బాధపడుతూ డ్రింక్ని తాగుతాడు. సడన్గా బాడీలో ఏవో చేంజెస్ వస్తుంటాయి. కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆయమ్మకి వచ్చి డ్రీమ్స్ని చూపిస్తారు. అందులో ఆసామితో డేటింగ్లో ఉన్నప్పుడు పక్క టేబుల్లో తన లేట్ వైఫ్ వచ్చి ఆసామినికి కరెక్ట్ కాదు, తనని వదిలేయని అంటుంది. కానీ ఆయమ్మ ఆమె మాటలు కూడా వినడు. కట్ చేస్తే ఇప్పుడు డ్రీమ్స్ ఫేస్ షిఫ్ట్ అవుతుంది. ఆయమ్మ ఆసామి ఇంట్లో ఉంటాడు. ముందు ఆసామి కనిపిస్తుంది, కానీ మళ్ళీ తన పర్సనల్ అసిస్టెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఆయమ్మకి పర్సనల్ అసిస్టెంట్కి ఉన్న సీక్రెట్ రిలేషన్షిప్ గురించి రివీల్ అవుతుంది. ఆయమ్మ క్యాజువల్గా ఉంటాడు, కానీ తన పిఏనే ఆయమ్మతో సీరియస్ లైఫ్ని ఊహించుకుంటుంది. ఆయమ్మ సారీ చెప్తాడు. ఇవన్నీ ఆయమ్మ మైండ్లో రన్ అవుతున్న చెడు ఆలోచనలు. సడన్గా ఆసామి ఇంట్లో ఉన్న బ్యాగ్ కదులుతుంది. రోప్ తీసుకొని అందులోంచి ఒక వ్యక్తి బయటికి వస్తాడు. ఇతనికి ఇయర్, చేతివేలు, ఇంకా నాలుక ఉండవు. అంటే బార్ ఇన్సిడెంట్లో అటాక్ చేయబడ్డ పర్సన్ ఇతనే అని మనకు అర్థమవుతుంది. వెనక నుండి ఆసామి వచ్చి తను వామిట్ చేసిన ఫ్లూయిడ్ని ఆ కిడ్నాప్ చేసి ఉంచిన అతనికి ఫుడ్గా ఇస్తుంది. ఆ పర్సన్ కుక్కలాగా దాన్ని తింటాడు. చాలా వియర్డ్ కదా. ఇవన్నీ చూస్తున్న ఆయమ్మ భయపడిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ సీన్లో డ్రీమ్స్ నుండి రియాలిటీలోకి వస్తాడు. పక్కన చూస్తే ఆయమ్మ పెంపుడు కుక్కని ఆసామి చంపేసుంటుంది. జాకెట్ వేసుకుని ఒక డ్రగ్ని ఇంజెక్ట్ చేయడానికి వస్తుంది. ఆల్రెడీ ఆయమ్మ బాడీ మొత్తం ప్యారలైజ్ అవ్వడానికి లిక్కర్లో డ్రగ్ని మిక్స్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఇంకేదో డ్రగ్ని ఆయమ్మ నాలుకకి ఇంజెక్ట్ చేస్తుంది. చూడ్డానికి ఈ సీన్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇప్పుడే ఆసామి ఒరిజినల్ ఐడెంటిటీని రివీల్ చేస్తుంది. చిన్నప్పటి నుండి తను చాలా చోట్ల మాలిస్టేషన్కి గురై ఉంటుంది.
ఆ రీజన్తోనే తన పియానో టీచర్ అయిన ముసలోడిని చంపేసి ఇక్కడికి వచ్చింటుంది. ఇంకా ఇంట్లో కిడ్నాప్ చేసి ఉంచిన పర్సన్ని కూడా ఫిజికల్గా టార్చర్ చేస్తుంది. యాక్చువల్గా అయోమా తను కేవలం ఆసామీనే లవ్ చేస్తానని ప్రామిస్ చేసి ఉంటాడు కదా. ఇప్పుడు ఇంట్లో చనిపోయిన తన వైఫ్ ఫోటోని చూసిన ఆసామికి అయోమాకి ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఇక దీంతో తనకిచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేశాడని ఇతన్ని చంపాలని ప్లాన్ చేస్తుంది. ఫేక్ ఆడిషన్ని పెట్టి నన్ను ట్రాప్ చేశావంటూ అయోమా బాడీకి సూదులను గుచ్చుతూ అతన్ని టార్చర్ చేస్తూ సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతుంది. ఇంకా కళ్ళ కింద కూడా సూదులను గుచ్చుతూ సాడిస్టిక్గా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఒక వైర్తో అయోమా లెగ్ని కట్ చేస్తుంది. ఇంకో లెగ్ని కట్ చేసే టైంలోనే ఇంటికి అయోమా కొడుకు షిగ్గు వస్తాడు. అతన్ని అటాక్ చేసేలోపే అయోమా డ్రీమ్స్ నుండి బయటకు వస్తాడు. అయోమా రెసార్ట్లో ఉంటాడు. అమ్మయ్యా, ఇందాక జరిగిందంతా కలే అని అయోమాకి మనకు అర్థమవుతుంది. తన కాళ్ళు కూడా బాగానే ఉంటాయి. పక్కనే ఉన్న ఆసామి మ్యారేజ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ అయోమా నిద్రలోకి జారుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ తన ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ కంటిన్యూ అవుతుంది. రెసార్ట్లో నిద్రలేవడం కలనా? ఇదేంటి స్టోరీ ఇలా ఉంది? ఎస్, ఆసామి తన ఇంట్లోకి రావడం, తనను టార్చర్ చేయడం నిజం. ఆసామి అటాక్ నుండి షిగ్ ఎస్కేప్ అవుతాడు. తనని కాళ్ళతో తంతే స్టెప్స్ నుండి కింద పడిపోయి ఆసామి చనిపోబోతుంది. ఇక చావు రావడానికి లాస్ట్ స్టేజ్లో ఉంటుంది. తన తండ్రిని చూసి బాధపడతాడు. పోలీసులకి కాల్ చేసి అంబులెన్స్ని పంపించండి, మా నాన్న మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అని షిగ్ అంటాడు. లాస్ట్ బ్రెత్లో ఉన్న ఆసామి, నువ్వు నన్నే ప్రేమించాలి, నువ్వు నాకు సపోర్ట్ చేశావు, నిన్ను కలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఇలాంటి పదాలను రిపీట్ చేస్తూ ఆసామి చనిపోతుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. మూవీలోని నాకు నచ్చిన ప్లెజెంట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది అయోమాకి తన కొడుకు మధ్య ఉన్న రిలేషన్షిప్. చిన్నప్పటి నుండి ఒక బ్యాడ్ ఎన్వైరన్మెంట్లో పెరిగిన ఆసామి పెద్దయ్యాక ఇలాగే సైకో అవ్వక నీతిని బోధించే ప్రీచర్ అవుతుందని నేను అనుకోను. చుట్టూ ఉన్న సమాజమే తనని అలా తయారు చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.